హాయ్ అండి ఎలక్ట్రానింగ్ ఎస్జీట్లకు సంబంధించి వీక్ ఫోర్ టాస్క్ త్రీలో ఏముందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఇదండి మన టాస్క్ త్రీకి సంబంధించి కరేజ్ అనే అంశంలో ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్పింగ్ వీడియో క్లిప్పింగ్ గాంధీ మూవీలో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్పింగ్ చూసి రెస్పాండ్ అవ్వాలి ఏంటి డిస్కషన్ ఫోరంలో రీడ్ ద రెస్పాన్సెస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ కూడా చేయాలి వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కరేజ్ షోన్ ఇన్ దిస్ వీడియో అసలు వీడియోలో క్లిప్పింగ్లో ఏముంది అని చూసినట్టయితే ఇది ఇంగ్లీష్లోనే ఇస్తారు కాబట్టి మనం కావాలనుకుంటే తెలుగులో కూడా చూడొచ్చు చాలా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం గాంధీ గారి ఒక ఉపన్యాసం భారతీయులను ఉద్దేశించి జనరల్ స్మోట్స్ చేసిన ఒక కొత్త చట్టం ఫింగర్ ప్రింట్స్ ఇస్తేనే క్రిస్టియన్ విధానం ప్రకారం పెళ్ళి అయితేనే అది పెళ్ళి కింద లెక్క అనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం ఒక చట్టాన్ని మనం బలవంతంగా గౌరవించకూడదు అనేది అనే భావదాస్యం మానసిక దాస్యం చేయడం వలన ఇంకా అది ఇంకా బానిసత్వం కంటే చెడ్డది సో అలాంటి దానిని ఎదుర్కోగలిగే కరేజ్ మనకి కావాలి అనే చెప్పే ఉద్దేశంతో ఆయన ఉపన్యాసం కొనసాగింది అని చెప్పాలి హింసని ప్రేరేపించొద్దు ఆ శాసనాన్ని వ్యతిరేకించాలి ఆ శాసనం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అనే రెండు మాటల ద్వారానే ఆయన అందరిలో కూడా ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చాడు సో ఆ చట్టం ప్రకారం హిందూ వివాహ వ్యవస్థయే కే వాల్యూ లేదు సో ఇలాంటి చట్టాన్ని ము హిందూ కానీ ముస్లిం కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గౌరవించాల్సిన అవసరం లేదు మన ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంగా ప్రతి ఒక్కరిని ఆయన ఉత్ ఉత్తేజపరచడం జరిగింది వీడియో ఫైవ్ మినిట్స్ క్లిప్పింగ్ మాత్రం చూసినంత మాత్రాన ఆయన యొక్క మొదటి రెండు డైలాగ్స్ చూసినంత మాత్రానే మనకి చాలా విషయం అర్థమైపోతుంది గాంధీ వాంట్స్ టు టెల్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెంటల్ స్లేవరీ ఈజ్ వర్స్ట్ దెన్ ఫిజికల్ సో హౌ వై ప్రొటెక్ట్ అవర్ రెస్పెక్ట్ ఇన్ నాన్ వయలెన్స్ మెథడ్ ఆయనకి అహింసా విధానమే ఇష్టం అవసరమైతే ప్రాణాన్ని లెక్క చేయకుండా మనం కావాలంటే ప్రాణాలు తీసుకుంటారు అంతే కదా కానీ మన యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకోలేరు కదా అని చెప్తాడు ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి బిహాఫ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ బేర్ ఎనీ టైప్ ఆఫ్ ట్రబుల్స్ వాళ్ళు చంపని బొక్కలు విరగొట్టని ఏమైనా చేయని అన్నాడు కదా దట్ కరేజ్ హీ వాంట్స్ టు ఇన్ ఎవ్రీ వాన్స్ మైండ్ అలాంటి ఒక కరేజ్ని ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి అనేది హింసా విధానంలో ఆవేశపడినంత మాత్రాన సాధించలేం ప్రతి అన్ని కోట్ల మంది భారతీయుల ప్రజల్లో కాంక్ష రగలాలి అంటే ఇలాంటి యొక్క అత్యద్భుతమైన ఒక నాయకుడి ఒక వక్త యొక్క సారథ్యం అనేది చాలా ముఖ్యం అనేది ఈ మనకి ఫైవ్ మినిట్స్ వీడియోలో చాలా ఎఫెక్టివ్గా ఉంది చాలా జాగ్రత్తగా చూసి ఒకటికి రెండు సార్లు చూసి కొద్దిగా మనం మ్యాటర్ కలెక్ట్ చేసుకొని చాలా ఈజీగా మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన వీక్ ఫోర్ టాస్క్ టూ టాస్క్ త్రీకి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ డిస్కషన్లో ఆన్సర్ చేయాలి డిస్క్రిప్షన్లు అండ్ అట్ ద సేమ్ టైం ఫోరంలో కూడా పెట్టాలి మిగతా వాళ్ళ రెస్పాన్సెస్ కూడా చూస్తూ వాటికి కూడా కమెంట్స్ చేయడం ద్వారా మనం ఇంకా దాని గురించి విపులంగా ఇంకా విస్తారంగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాము తప్పనిసరిగా ఫోరంలో పాల్గొనడం ద్వారా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం ద్వారా ఎన్ రీచ్ అవ్వగలుగుతాం అనేది ఈ ఫోరంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఉద్దేశం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ